हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो लो यागंटी क्षेत्र में चूड़वलसिन प्रदेश चेप्पबोतुन्नानु वीडियो नी स्किप चेयकुंडा चिवर वरकु तप्पकुंडा चूडंडी। यागंटी क्षेत्र नंद्याल जिल्ला लोनी बनगानपल्ली ग्रामानिकी समीपंलो उन्न पुण्यक्षेत्रम। इक्कड़ी आह्लादकरमैन प्रकृति सौंदर्यम సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి। ఈ యాగంటి క్షేత్రంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారు నెలకొని ఉన్నారు। అంతే కాకుండా ఈ ఆలయ సమీపంలోని ఒక కొండ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా నెలకొని ఉన్నారు। ఈ యాగంటి క్షేత్రంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది। దానిని యాగంటి బసవన్న లేదా యాగంటి బసవయ్య అని పిలుస్తారు। ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరుగుతూ కలియుగాంతం నాటికి లేచి రంకె వేయును అని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో వర్ణించారు। అంతే కాకుండా ఈ క్షేత్రంలో కాకులు కూడా ఉండవని ప్రతితి। ఈ యాగంటి క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించదు అని చెప్పాం కదా, అది ఎందుకంటే పూర్వము ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకొని విగ్రహాన్ని మలుస్తుండగా ఆ స్వామివారి చేతి పొడనవేలికి గాయమైందట। దీంతో అగస్త్య మహర్షి తన సంకల్పంలో ఏదైనా లోపం ఉందేమో అని సందేహం తలెత్తడంతో వెంటనే ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారు। ఆ సమయంలో కాకులు తన తపస్సుకు భంగం కలిగించడం వల్ల కోపంతో ఈ ప్రాంతంలో కాకులు సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించారట। అందువల్లే ఇక్కడ కాకులు కనిపించవని చెప్తూ ఉంటారు। ఈ క్షేత్రంలో ఉన్న ప్రధాన ఆలయంను మొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకొని నిర్మించారట। కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున ఆ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదట। ఈ క్షేత్రం యొక్క చుట్టుపక్కల స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారట। లోపం ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండ గుహల్లో ప్రతిష్ఠించారు। ఇప్పుడు కూడా మనం ఈ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు। కార్తీక మరియు శ్రావణ మాసాలలో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు। ఈ యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయ ముఖ మండపమునందు ఒక పెద్ద నంది విగ్రహం ఉంది। దీనిని యాగంటి బసవన్న లేదా యాగంటి బసవయ్య అని పిలుస్తారు। ఈ నందీశ్వరుడు ఈ క్షేత్రమునకు ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు। సుమారు 70 ఏళ్ల క్రితం ఈ నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట। కానీ నేడు ప్రదక్షిణలు చేయడానికి ఏమాత్రము అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడు। భారత పురావస్తు శాఖ ప్రకారము ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం వరకు ఇక్కడి నందీశ్వరుడు పెరుగుతున్నట్టు అంచనా వేశారు। శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున కాలు దువ్వి రంకె వేయునని వ్రాశారు। ప్రధాన ఆలయానికి వాయువ్య భాగంలో సహజంగా ఏర్పడిన ఒక పుష్కరిణి ఉంది। దీనిని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు। యాగంటి క్షేత్రమునకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల క్షేత్రంలో ఉన్న నీటిలో అగస్త్య మహర్షి పసుపు మరియు కుంకుమలు కలపగా ఆ నీరు వచ్చి ఈ అగస్త్య పుష్కరిణిలో కలిశాయి। ఈ విధంగా అగస్త్య మహర్షి కనుగొన్న పుష్కరిణిని అగస్త్య పుష్కరిణిగా పిలుస్తున్నారు। ఈ పుష్కరిణి నుండి నీరు ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్ద కోనేరుకు చేరుతుంది। ఈ పెద్ద కోనేరులోనికి నీరు నంది నోడి నుండి ప్రవహిస్తూ ఉంటుంది। ఈ కోనేరు యొక్క గోడలపైన అనేక శిల్పములు చెక్కబడి ఉంటాయి। ఈ పెద్ద కోనేరు కూడా ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు। ఈ కోనేరు వద్ద చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి। ఈ యాగంటి క్షేత్రంలోని పరిసర ప్రాంతంలో ఉన్న కొండలను ఎర్రమల కొండలుగా పిలుస్తారు। ఈ ఎర్రమల కొండల యందు సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి। ఇప్పుడు ఇక్కడి గుహల గురించి పూర్తిగా తెలుసుకుందాం। ముందుగా మనం శంకర గుహను చూద్దాం రండి। దీనినే మనము శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ అని కూడా పిలుస్తాము।
ఈ గుహలోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని రాశారట. అంతేకాకుండా బ్రహ్మంగారు వారి శిష్యులకు ఈ గుహలోనే జ్ఞానోపదేశం చేశారట. అందువల్ల దీనిని బ్రహ్మంగారి గుహ అని పిలుస్తున్నారు. ప్రకృతి సౌందర్యము మరియు ప్రశాంతత ఈ గుహ యొక్క ప్రత్యేకత. ధ్యానము చేసుకొనుటకు అనుకూలమైన ప్రదేశము ఈ గుహ. మహామునులు ఎందరో ఇక్కడ తపస్సు చేసి మోక్షమును పొందారని ప్రతీతి. ఈ గుహలోకి కొద్దిగా బెండయి మనం లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుహలో నుండి రవలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెప్తారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడింది. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహను చూద్దాం రండి. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాలనుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంను ఈ గుహలో ప్రతిష్ఠించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలో చిన్న లోపం ఉండడం వల్ల ఆ విగ్రహము ప్రతిష్ఠకు అనర్హంగా భావించి ఈ గుహలో ప్రతిష్ఠించారు. ఈ గుహలోని స్వామివారి విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠింపబడింది. శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెప్తారు. ఇప్పుడు మనం రోకళ్ళ గుహను చూద్దాం రండి. ఈ గుహకు ముక్కంటి గుహ మరియు రోకళ్ళ గుహ అను వివిధ పేర్లు ఉన్నాయి. ఈ రోకళ్ళ గుహలో అగస్త్య మహాముని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ధ్యానం చేశారని ప్రతీతి. ఇక్కడి ప్రధాన ఆలయానికి వెనక భాగంలో ఏటవాలుగా మరియు ఇరుకైనదిగా కనిపించే ఒక కొండపైన ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపంను వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపంను ఈ ఆలయానికి మరొక ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఆ కైలాసవాసునికి సమర్పించే ఈ దీపం దర్శించుకోవడం ఆ పరమేశ్వర సందర్శనమే అని చెప్పవచ్చు. మీరు ఇంకా ఈ యాగంటి క్షేత్రంలో మారిళ్ల చెలిమి అనే ప్రదేశంను చూడవచ్చు. ఆ ప్రదేశంలో సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు స్నానం చేసిన కొలను మరియు శివాలయంను దర్శించవచ్చు. ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, శనివారం మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. ఈ యాగంటి క్షేత్రం బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. బనగానపల్లె నుండి యాగంటెకు పల్లె వెలుగు బస్సులు, షేర్ ఆటోలు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ యాగంటి క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.